मी मचिलीपट शासन सभ्यु मित्रुड़ पेरनानी गारे एंत तक एंकं मचिलीपट निजर्ग पूर्ति अवगाहन इकड़े साजिक वर्ग स्थितगत मेट उठे कुल वारी अब पार्टी पड़ता पाप रुप तुम्हारे पदनाल्लो वेरे सपोर्ट पंदी पोटेशन एवरकना उ मनाड़ा मन चये पैकेता आ दार इबंधे इकड़ना मेजर कम्यूनिटी मन आजिट कैंडेट एमएलए पोटेस्ता रोवा एंपी पोटेस्ता मूडोवा एमएलसी जिला पार्टी अद्यक्ष देश तिगत उठा वील नल्बर तो फैट चेयल अना अंत प्रतिकूल परस्ट गेल गेल इकड़े प्रति कुला प्रति व्यक्ति ने ना तो सामन वील राजकीय पदों यानी साजिक समीकरण वील कल बीसी वर्ग इकड़े इतर वर्गलपेटेस्टे इकड़ रेल पदना पीआरपी पोटा पेरनानी गार गेल जे मन वे जनसेन पोटा इकड़े बल वर्ग बड़ वर्ग पेद कुटा पेरनानी मन इंट मनिला मन अवसर होना तन दु पे मन दी मैं आयन गेल जी अटे पेरनानी गारी वारस जूनियर कृष्णमूर्ति पेर जूनियर के जूनियर पेर कृष्णमूर्ति गार जूनियर एनडीआर सीनियर एनडीआर चल कंप्लीट राजकीय दाने दुरद राजकीय दुरद तो मी अंदर सेव चेयर तपन तो ताता तंत्र चूप्चिना दारी कल पे तपक पैना देवड़ना इकड़ मचिलीपट निजर्ग प्रजल मन के मध्य इंको देवड़ना वैएस जगनमोहन रेडी गार आयना ये निर्णय तीसुकुने मचिलीपट्नंलो तंड्रिनि पेट्टिना लेते जूनियर पेर्नि कृष्णमूर्ति गारिनि पेट्टिना कूडा मीरंदरू मनंदरं कलिसि गेलिपिंचाली वारसुडंटे एवडु वारसुडंटे एवडु बंदर की करेक्ट चलवाली वारस एवरो मनोड़ अंत कदा एक्ना प्रपंच वारसत्वे ताता पेरन कृष्णमूर्ति गार ती पेरनानी गार पेरन कृष्णमूर्ति गार अड़ना चूस एनआर जूनियर एनआर इकड़ना चूस वैएस जगनमोहन रेडी गार राजशेखर रेड्डी गार मैं पुपगाड़ तुपगाड़ चुतार राजा रेड्डी राज राजा रेड्डी एवरो ताता राजशेखर रेड्डी गार नी बाबू चूसा नी नाने नी बाबे अटाड़े एवड़ो बाबू राजशेखर रेड्डी गारु मूड सीटल को एवड़ो कोडुकु
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వారసత్వం. మనాళి చెబుతారు ఇంకొక వారసత్వం. ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు అంట, ఇదేం వారసత్వం? ఎన్టీ రామారావు వారసులు కొడుకులు ఏడుగురు పనాయన లేక కొడుకులు లేక ఈ పనికి మనల్ని నేను దత్తత తీసుకుంటే మనం చెప్పుకోవచ్చు. ఈడేం వారసుడండి, ఇదేం బ్లడ్, అదేం బ్లడ్, అది సింహంలాగా గాండ్రించే బ్లడ్, ఇది నక్క చిత్తుల బ్లడ్. కేసీఆర్ రూత్ అంటే పారిపోయేసిన దాపున బెడ్లు మోడీని పగలు తెస్తాను దేశం అంతా తిరిగి పిల్లిలాగా కూర్చున్నాడు. ఇప్పుడు ఎవడు రాష్ట్రపతి అర్చున ఆళ్ళు పిల్లలు ఇళ్ళు పగలు ఇటు దొంగ ఎటు అవుతున్నాడు మాడికి తెలదని. కాబట్టి వారసుడంటే తాత తండ్రి కొడుకు, మామ అల్లుడు కాదు. నీకు అర్థమై ఉండదు మామ అల్లుడు ఎక్కడ? ఇది తాత తండ్రి కొడుకుల పార్టీ. ఇదే ఇదే తాత తండ్రి కొడుకుల పార్టీ. వారసత్వం అంటే ఇది, మామ అల్లుళ్ళు కాదు. మామల్లుడు అదేం వారసత్వం? తండ్రి ఉంటాడు ఆడి పేరు చెప్పుకోవాలి, తాత ఉంటాడు ఆడి పేరు చెప్పుకోవాలి, మామల పేర్లు అత్తల పేర్లు చెప్పుకుని బతికే ఇల్లరికి మల్లుళ్ళు మనకు అవసరమా? అవసరమా ఇల్లరికి మల్లుళ్ళు? కాబట్టి వారసత్వాన్ని మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజానీకం కరెక్ట్ గా తీసుకెళ్లాలని చెప్పి ఈ వారసత్వాన్ని తీసుకెళ్తాను. ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం కాకుండా ఎన్టీ రామారావుని చంపి ఆయనకు వెనుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన పార్టీని కొట్టేసి ఆయన ఊళ్ళో వెళ్ళి పడుకుంటాను రాత్రి కానీ చదివితే ఏమవుద్ది? ప్రకృతి సహకరించదు. మనం మన ఇంటి కడే పడుకోవాలి. కర్జూర నాయుడు వారసుడు కాబట్టి రావరా రానివడు. అదే నేను చెప్పాను రామాయణం అంతే చేత ఏమవుతాను ఇక్కడ కూడా అయితే ఇక్కడ కూడా అని చదువుతున్నాడు వాళ్ళు నాకు. నేను చెప్పిన స్టోరీనే అది. ఇక్కడ అక్కడ బంధనాలు లైన్ కరెక్ట్ గా పెట్టమని చెప్పా. నేను చెప్పింది బంధనం వచ్చి మీకు చాలా అవసరం. వారసుడు అంటే కిట్టు, కొడుకు అల్లుడు కాదని చెప్పి అంటే ఎవడు? మచిలీపట్నానికి ఇల్లరికి అల్లుడు కావాలా? వారసుడు కావాలా? వారసుడే కావాలా? అయితే మీరు మగాళ్ళు వారసుడు కావాలా? వారసుడు కావాలంటే మగాళ్ళు బందరా. కాబట్టి వారసుడిని నిలబెట్టండి. అల్లరికం అల్లుడిని తెచ్చుకుంటే ఎమ్మెల్యేలు ఎవడ పనికి మళ్ళా ఉన్నారు, ఎవడ పనికి వచ్చేవాడు లేడు అనుకుంటారు. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడిని, ఇక్కడ కొల్లు రవీందర్ని, ఈ ఎల్లరికం అల్లుడిని, మనకు వద్దురా బాబు మాకు వారసులు ఉన్నారని చెప్పి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ చుట్టుకొని మీరు గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి. బందర్ గురించి, మన పౌరుషం గురించి మనకి చిన్నదానం చేసుకోవద్దు, మనకి ఇళ్ళకి వాళ్ళుడు వద్దు, మనకు వారసుడే ముద్దు అని చెప్పి ఆ స్లోగన్తో మీరు ముందుకెళ్ళండి. పేర్నాని గారికి కృష్ణమూర్తి గారికి రానటువంటి మెజార్టీతో కిట్టుని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవు ఇస్తున్నాను.